వచ్చింది ఒక దగ్గర జాయిన్ అయ్యి అక్కడ నుంచి వర్క్ చేస్తా ఉన్నా. అంటే నిన్న చీప్ వర్క్ ఆల్రెడీ ఇప్పుడు కూడా బయట ఉండే నెంబర్లన్నీ ఆమె గ్యాదర్ చేయటమా. రవి వేరే అభిమాన మరి రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ సునీత అందరూ చెప్పాలా పదహారో తేదీ జరిగే గంగవరం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుంగారెడ్డి సుమిత్రమ్మ పోటీ చేస్తున్నారు. ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు. ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన కళ్ళబుల్లి వాగ్దానాలు ఒక్కటి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. అదేవిధంగా ప్రసన్న కుమారుడు కానీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు చూసి అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది జరిగిన ముఖ్యమంత్రి అయిన తక్షణమే నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు మేలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన శాసనసభ్యుడు నల్లపల్లి ప్రసన్న కుమారి గారు ప్రతి గ్రామంలో ఏది అభివృద్ధి కావాలా అనేది ముందుగానే ఆయన గ్రామంలో పర్యటించి తెలుసుకొని కూడా కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా పేద ప్రజలను ఆదుకోవటం అన్నీ కూడా శాసనసభ్యుడు చేస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి గంగవరం పరిధిలో ఉండే ఎంపీటీసీ పరిధిలో ఉండే ప్రతి ఓటర్ మహాశయులకి మేము విజ్ఞప్తి ఏమి చేస్తున్నామంటే తప్పకుండా జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సుమిత్రమ్మ గారికి ఫ్యాన్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం.